హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి. ఈ రోజు నేను మీ ముందలకైతే ఒక మంచి వీడియో తెచ్చేసాను ఫ్రెండ్స్. స్పెషల్లీ మొక్కల ప్రేమికులకైతే చాలా పెద్ద శుభవార్త అనమాట. ఈ వీడియో వచ్చేసి మనకి మొత్తం ఇప్పుడు వచ్చేసి పండ్ల మొక్కలు అండ్ ఆర్గానిక్ ఎరువులతో పెంచిన ప్యూర్, మనకి ఏ కెమికల్స్ లేని మొక్కలు అనమాట. ఇందులో వచ్చేసి మనకి దానిమ్మ, గ్రేప్స్, ద్రాక్ష, ఇలాగే నిమ్మ, ఇలా మనకి జామ, ఇలా అన్ని వెరైటీ ఫ్రూట్స్ మొక్కలు అయితే అమ్మకానికి పెట్టారు. వీళ్ళు వచ్చేసి నాచారం దగ్గర ఉన్న మల్లాపూర్లో అండ్ టెర్రర్ గార్డెన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొక్కలు అనేది మనకి 3 సంవత్సరాల వయసున్న మొక్కలు అండ్ మనకి కాపుకు కూడా వచ్చేసింది చూడొచ్చు. మనకి కాయలు కూడా కాస్తున్నాయి ఆల్రెడీ. అండ్ ఈ మొక్కలు కావాలనుకునే వాళ్ళకి విత్ కుండీతో సహా మనకి సేలింగ్ అయితే చేస్తున్నారు. అటు ఒక్కసైనా తీసుకోవచ్చు, లేదు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా మనకంటే ఆటోలో బుక్ చేసి సింగిల్ మొక్క కూడా మనకి ఆటోలో డోర్ డెలివరీ అయితే చేస్తారు. లేదు ఇంకా చూసి తీసుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అడ్రస్ లొకేషన్ కూడా పెడతాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్టుకుంటే మాత్రం వెంటనే తీసుకోవచ్చు మొక్కలు కూడా. అండ్ మనకి ప్రతి మొక్క కూడా పండ్ల కాపు కూడా ఉంది. ఇంకా ఈ కాయలు అయితే చూడండి, మనకి చాలా చాలా వావ్ అసలు అరుదు దొరుకుద్ది. అలాంటిది కూడా మనకు ఉంది వీళ్ళ దగ్గర. ఇలాగే గ్రేప్స్ కానీ ఇలాంటి మంచి మంచివి అయితే ఉన్నాయి. ఈ మొక్కలని కూడా మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ గా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు, లేకుంటే స్టో అక్కడికి వెళ్ళి మీకు నచ్చినది కూడా తీసుకోవచ్చు. మా మొక్కలు అండి, నా దగ్గర టోటల్ గా 10 మొక్కల వరకు ఉన్నాయి. ఆల్రెడీ పూత మీద ఉన్నాయి. ఇవి గత 3 ఇయర్స్ నుంచి కూడా కాస్తూనే ఉన్నాయి. ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఎరువులు వేసి పెంచుతున్నాను. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇవన్నీ కూడా పెద్ద టబ్లో పెట్టి 100 రూపీస్ టబ్లో పెట్టి పెంచుతున్నాను. ఇవి అమ్మకానికి పెట్టానండి. 20 వరకు తీసుకొచ్చాను. నాకు అంత క్వాంటిటీ అవసరం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాను. చూడండి ఎంత హెల్దీ ఉన్నాయో. చక్కగా చిగుళ్ళు పెట్టి ప్లస్ పూత. ఎంత హెల్దీ ఉన్నాయో చూడండి. చక్కగా చిగుళ్ళు పెట్టి ఫుల్ గ్రోత్ తోటి ఉన్నాయి. ₹100 టబ్ అన్నమాట. జస్ట్ 1 మంత్ ముందే నేను ఆర్గానిక్ ఎరువులతోటి కంప్లీట్గా రీఫ్రెష్ చేసిన అనమాట కుండీలన్నీ కూడా. కంప్లీట్గా అమ్మకానికి ఉన్నాయండి. ఇవి కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. నా నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఇది పెద్ద కుండి, ఇందులో వచ్చేసి జామ మొక్క ఉంది. ఇది కూడా అమ్మకానికి ఉంది. ఇలాంటి జామ మొక్కలు దాదాపు 10 వరకు ఉన్నాయి. చక్కగా గ్రోత్. కాపు పైన కూడా ఉన్నాయండి జామ మొక్కలు. ఇది వేరే మొక్క అండి, ఇది కూడా పెద్ద కుండిలో ఉంది. ఇది వేరే మొక్క అండి, ఇది కూడా పెద్ద కుండీలో ఉంది. ఇది వేరే కుండి అండి. ఇందులో ప్లస్ ఇది ఒక చెట్టు. ఇవి వచ్చేసి ఏ జామ చెట్టు అయినా సరే విత్ కుండి 1000 రూపీస్ అన్నమాట. ఇది కూడా పెద్ద కుండి, ఇందులో సీతాఫలం అండి. ఇది ఆల్రెడీ కాపు తీసాను నేను, 10 కాయలు కాసింది ఈ సంవత్సరం. సీతాఫలం. ఇది మల్బరీ మొక్క అండి, నేను ప్రూనింగ్ చేశాను. ఇలా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చేసి చూడండి. ఇది ప్రూనింగ్ మొత్తం తెంపేసి ఆకులు ఇలా తెంపేసి ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చేసి అంటే చిగుళ్ళు వచ్చేసి చిగుళ్ళ చోట మళ్ళీ కాయలు వస్తాయి.
ఇది చాలా పెద్ద మొక్క అండి పెద్ద కుండీలో ఉంది చాలా గుబూరుగా వచ్చేస్తది నా దగ్గర మల్బరీ మొక్కలు ప్రతి మొక్క కూడా ఇదే విధంగా విపరీతమైన కాపు తోట ఉంటది చెట్టు నిండా కాపు తోటే ఉంటది ఇది సీజన్ అనేది ఏమీ ఉండదు ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటది సంవత్సరం పొడవు ఇది కూడా పెద్ద టబ్బులోనే పెట్టాను కానీ రౌండ్ గా చూడండి ఎంత బుషిగా పెరిగిపోయింది టోటల్ గా ఈ సంవత్సరం కనీసం దీనికి ఒక 50 నుంచి 60 కాయలు అయితే వచ్చేయండి నిమ్మ మొక్క ఫుల్లుగా కాస్తది ఇది కూడా అమ్మకానికి ఉంది ప్లస్ గ్రే ఇది ఇంకొక మొక్క ఇది కూడా పెద్ద టబ్బులో ఉంది నిమ్మ చెట్టు इतने आरेंज नारेंज इध टब इध वन आर् टू टाइम्स का सेम इदे ना आरेंज इकड़ी इध अम्मका इधे सपोटा पेद टब చాలా పెద్ద చెట్టు అన్నమాట ఆల్్రెడీ కాపు పైన ఉంది ఇది కాపు ప్లస్ పూత పైన కూడా ఉంది ఆల్్రెడీ కాపు చూడండి ఇక్కడ కాయలు ఇక్కడ కాయలు प्लस इक प्लस अभी इद्त का प्लस पूत पिंत पैन चाट का चूँ इधे 1500 विथ टब ఇటు వైపు చూస్తే నిమ్మ మొక్కలండి ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద టబ్లోనే పెట్టాను ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకుంటే సరిపోతది అందులోనే అది కాపు కాస్తుంది ప్లస్ నా గార్డెన్ మొత్తం ఆ చివర వరకు కూడా ఉన్నాయి ఆ చివర వరకు కూడా ఈ రో మొత్తం కూడా దానిమ మొక్కలన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఫ్లవర్స్ పైన ఉంది చాలా కాయలు కాస్తాయి ఎప్పుడు చూసినా ఫ్లవర్ చెట్టు మీద ఇండా ఫ్లవర్స్ ఉంటాయి కాయలు చాలా వస్తుంటాయి తర్వాత వచ్చేసి గ్రేప్స్ గ్రేప్స్ కూడా నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయండి ఆల్్రెడీ కాపు తీసుకుంటున్నవే నా దగ్గర ఉన్న ప్రతి మొక్క కూడా నేను కాపు తీసుకుంటున్నవే అన్నమాట ఇప్పుడు కూడా ఇవి పిందెల మీద పూత మీద ఉన్నాయి ఇక్కడ చిన్న వేల ఉంది చూడండి ఒకసారి ఇక్కడ చిన్న గెలేసుకుంది ఇంకా వేరే చోట ఉన్నాయి పూత ప్లస్ కాయలు ఉన్నాయి అంత దూరం పారింది చూడండి అక్కడ వరకు పారింది ఆ కుండిలో ఉన్నది ఇక్కడ వచ్చేసి మీరు ఆ మొగ్గ చూడొచ్చు గ్రేప్ మొగ్గ ఒక స్టెమ్కి 3 గెలలు వేసుకుంది దాని పక్కనే ఇంకొక గెల ఉంది అక్కడ కూడా 2 గెలలు వేసింది చూడండి దాని తర్వాత వచ్చేసి కింద సైడ్ లో అంటే ఇంకా కింద స్టెమ్ కు వచ్చేసి కాయలు ఉన్నాయి చూపిస్తాను ఎంత గ్రీన్ గా ఉంది చూడండి మొక్క చాలా హెల్తీగా ఉంటాయి నా దగ్గర మొక్కలన్నీ కూడా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తాయి ఇవి రెండు గెలలు వేసుకొని చూడండి ఇది కూడా నేను కనీసం 4-5 సార్లు దంపాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ స్వీట్ గా ఉంటాయి కాయలు టబ్బు అంత టబ్బులోనే అంత పెద్ద మొక్క అన్ని కాయలు అన్ని పూలు ప్లస్ ఇది వేరే ఒక దంత బాగున్నాయి హెల్తీగా ఉంటది
ప్రతి ఒక్క మొక్క కూడా. ఈ చూడండి ఇంత చిన్న చెట్టుకే ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. దాని వయసుకి దాని సైజుకి అసలు సంబంధం లేకుండా ఫ్లవర్స్, చెట్టు నిండా ఫ్లవర్సే. ప్లస్ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి, గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి. చిన్న పురుగు కానీ మచ్చ కానీ ఏదీ లేదు. మీకు ఇంకా ఈ స్టూళ్ళు అవి కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి. ఇవి దాదాపుగా నా దగ్గర 300 నుంచి 400 వరకు ఉన్నాయి. 400 ఉన్నాయి స్టూళ్ళు కూడా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇవి ఎంత వెయిట్ ఆఫ్ చేస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ఇవి దాదాపు 100 కేజీస్ వెయిట్ అయినా ఆపుతాయి. సపోటా చెట్టు దాదాపుగా ఇది మొత్తం ఒక 70 కేజీస్ వరకు అయితే ఉంటుంది ఇది. ఈ సపోటా మొక్క, ఈ సపోటా మొక్కని గత 2 ఇయర్స్ నుంచి కూడా నాన్ స్టాప్గా ఇది ఆపుతుంది ఒకటే స్టూలు. ఇక్కడ చూడండి డ్రమ్మునే ఆపుతున్నాయి స్టూళ్ళు. మామూలుగా అయితే ఒక స్టూల్ అయితే సరిపోతుంది ఇంత పెద్ద డ్రమ్ము. ఈ డ్రమ్మును కూడా ఈ స్టూల్ ఆపుతున్నది. ఒకటైతే సరిపోతుంది కానీ నేను ఎందుకంటే దానికి అంటే డ్రమ్ము సీటు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒకదాని మీద పెడితే అటు ఇటు గాలికి పడిపోతుందని నేను ఒక 3 పెట్టాను సపోర్ట్గా. కానీ ఒక్క స్టూల్ అయినా సరే ఇంత పెద్ద డ్రమ్మునైనా సరే చూడండి ఇందులో ఎంత మట్టి ఉందో, 5 వరకు మట్టి ఉంది. ఇంత వెయిట్ను కూడా ఆపేస్తుంది ఇది, ఆపుతుంది. అంత స్టాండర్డ్ ఉంటాయి అన్నమాట ఇవి చూడండి. ప్రతి కుండీ కింద కూడా ఉన్నాయి. అంత పెద్ద పెద్ద కుండీలను కూడా ఆపుతుంటాయి చూడండి. గార్డెన్లో ఎక్కువ వెయిట్ పడకుంటుంది. ఇప్పుడు మామూలుగా ఐరన్ రాడ్లు కానీ ఇంకేదైనా మనం స్టాండ్లు చేయించుకుంటే వెయిట్తో కూడుకున్నవి, ఇటు మనకు మట్టి వెయిట్ కాకుండా కుండీల వెయిట్ కాకుండా ఈ స్టాండ్ల వెయిట్ కూడా అదనంగా పడుతుంది అన్నమాట. ఇట్లా అదనంగా పడకుండా ఉండడం కోసం ఇట్లా లైట్ వెయిట్ స్టూల్ అయితే ఇవి దాదాపుగా ఒక 100 గ్రామ్స్తో మాత్రమే ఉంటాయి. బిల్డింగ్ మీద చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ప్లస్ ఎంత వెయిట్నైనా ఆపుతాయి. ఐరన్ స్టాండ్ చేసినాం అనుకోండి అది ఎంత లేదన్నా మినిమం ఒక 1 కేజీ అయినా ఉంటుంది, అంటే ఎక్కువనే ఉంటుంది ఇంకా. కానీ ఇది ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది ఈ స్టూల్. కానీ వెయిట్ మాత్రం ఆపడం మాత్రం 70-80 కేజీల వెయిట్ని కూడా ఆపుతుంది. మొక్కలు కానీ స్టూలు కానీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి నాకు కాల్ చేయండి. ఓన్లీ స్టూలు మాత్రమే కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఓలా బైక్ బుక్ చేసి అయినా పంపిస్తాను. అంతేకాకుండా మొక్కలు స్టూళ్ళు రెండు కావాలనుకున్నా కూడా మీరు రాలేని పరిస్థితి ఉంటే నాకు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినా కూడా నేను పోటర్ ట్రాలీ బుక్ చేసి పంపిస్తాను. నా దగ్గర ఈ రెండు మొక్కలు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఒకటి మందార మొక్క, దాదాపుగా 10 ఫీట్ హైట్ వరకు పెంచాను. అది ఫ్లవర్స్ కూడా గత 2 ఇయర్స్ నుంచి కూడా ఫ్లవర్స్ పూస్తుంది. అదేవిధంగా అల్లనేరేడు చెట్టు, ఇది కూడా చాలా హైట్ పెరిగింది, 11 ఫీట్ హైట్ వరకు పెరిగింది. ఇవి రెండు కూడా మీకు కావాలనుకున్న వాళ్ళకు ఇస్తాను. చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి. ఏ వంకాయ నారు, పొడవు వంకాయ అన్నమాట. బ్రిన్ బ్లూ కలర్ ఉంటుంది పొడవు వంకాయ, జానెడు పొడవు పెరుగుతుంది ఈ నారు. ఎవరికైనా కావాలంటే చెప్పండి. చాలా బాగా పెరిగింది. కనీసం ఒక 1000 వరకైనా ఉంటాయి. ఓలా బైక్ బుక్ చేసి దానిపైన మీ ఇంటి దగ్గరికే పంపిస్తా. మీరు ఇక్కడి వరకు వచ్చేంత అవసరం కూడా ఏం లేదు. అదేవిధంగా మిర్చి నారు కూడా ఉంది. ఈ మిర్చి నారు వచ్చేసి పొడవు మిర్చి అన్నమాట. ఇవి ఆల్రెడీ నేను తీసి చాలా చోట్ల పెట్టాను, కాస్తున్నాయి కూడా. ఇవి కూడా చాలా కుండీ నిండా ఉన్నాయి.
కావాలంటే చెప్పండి, ఇది కూడా పంపిస్తా. ఇది మిర్చి నారు ప్లస్ వంకాయ నారు. వంకాయ నారులో ఇంకొక వెరైటీ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. కావాలన్న వాళ్ళు నాకు చెప్పండి, నేను పంపిస్తాను.